అందరికీ నమస్కారం అండి రమణాశ్రమ లేఖలు సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖలు మనం చదువుతున్నాము ఈ వీడియోలో అరవై ఒకటవ లేఖ అజ్ఞాత భక్తుడు ఇది పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున వ్రాసిన లేఖ ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జెకోస్లోవేకియా నుండి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్లో రాసిన జాబు ఉన్నది అది చూచి వాత్సల్య పూరితులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు సారాంశం ఏమంటే నా శరీరం అరుణాచలమునకు బహుదూరమందున్నా ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉంది చిన్న వెంకటరమణుడు తిరువన్నామల వచ్చి ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీకి యాభదేండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను భగవానుని యథార్థమైన జన్మదినం అదియే అని ఉత్సవమనర్చుటకు నేను అనుజ్ఞ వేడుచున్నాను భగవాన్ పాతధూళిలో అపారమగు భక్తి శ్రద్ధ వినేములతో అణిగి భగవద్వాణిని నా హృదయమున నాలింప యత్నించుచు ఈ ఉత్సవం చేయగలను అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ ఉంటే భగవాన్ మందహాస ముఖార విందులై ఈయన ఎవరో అతని ఊరు పేరు మనకు తెలియదు ఎన్నడూ ఇక్కడికి వచ్చినవాడు కాదు ఎలా తెలుసుకున్నాడో నేనిక్కడికి వచ్చి యాభదేండ్లు నిండినవని ఎంతో భక్తితో జాబు రాశాడు చూస్తే మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉన్నది సర్ ఎస్ రాధాకృష్ణన్ గారి వ్యాసమునకై భక్తులు ఎదురుచూస్తూ ఉంటే ఇంతవరకు రానేలేదు వస్తే మొదట అదే చేయాలని వీరితలాంపు ఎస్ దొరస్వామిని అడిగితే బాబో నా వల్ల అవుతుందా మౌనంగా ఉంటాను అని ఊరుకున్నాడు డిఎస్ శాస్త్రి అంతే అంతే చేశాడు తలవని తలంపుగా ఈ జాబు వచ్చింది ఇలాగే ఉంటవి సంభవాలు వారి వ్యాసాల కోసం అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు తలవని తలంపుగా ఇది వచ్చింది చూడండి చిత్రం ఎక్కడి జెక్కో వేకియా ఎక్కడి తిరువన్నామలా ఎప్పుడు చూడని వాడు ఇలా రాశాడంటే ఏమనుకోవాలి అని విరమించారు ఇట్లు సోదరి అరవై రెండవ లేఖ ఏకమక్షరం ఇది పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున వ్రాసిన లేఖ మొన్న ఒకనాటి సాయంత్రం బొంబాయి నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలు కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకాల మీద పేరు రాయమని కోరారు ఏం పేరు రాసేది అన్నారు భగవాన్ తమ పేరే అన్నారు వారు నాకు పేరేముంది అన్నారు భగవాన్ రమణ మహర్షి అనే కదా తమ పేరు అని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏదైనా ఉంటే కదా రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో పాప మా గుజరాతీయులు పలక్కుండా వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరిలో బ్యాంకింగ్ గురించి నీవు రాసిన పుస్తకం అచ్చయి రాగానే భగవాన్ చేత శ్రీ అని కానీ ఓం అని కానీ ఒక్క అక్షరం రాయించి పంపమని ఇక్కడికి ఒక ప్రతి పంపితే భగవాన్ సుతరాం ఒప్పుకోక పుస్తకం తిప్పి పంపివేసి పూర్వం స్వామి అనేవారు ఇలాగే అడిగితే అరవంలో రాసి ఉంచిన చిన్న గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి రాసి నాకు ఇచ్చారు శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి సంతసించావు కదా ఆ తర్వాత అదే భావం శ్రీవారిలా మార్చి రాశారు ఏకమక్షరం తా హృదయం అందెప్పుడు ఏకమై వెలుగునే వ్రాయగలము ఆ తర్వాత మురుగనారు ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా రాశారు భగవాన్ ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం అని ఈ గుజరాతీయుల గోడు చూస్తే అది జ్ఞాపకం వచ్చింది పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు ఇక్కడికి వారు కవిత నైపుణ్యముచే భగవానులను స్తోత్రం చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారు ఈ దీనిని అనుగ్రహించాలని ప్రార్థించారు ఏమిచ్చేది అన్నారు భగవాన్ ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒకటి దయచేయాలి అన్నారు వారు భగవాన్ చిరునవ్వుతో అక్షరమైన దాన్ని ఎలా ఇచ్చేది అంటూ నా వంక చూచారు ఏకమక్షరం అన్నది చెప్తే సరిపోతుందేమో అన్నాను నేను అది అన్నారు శాస్త్రిగారు ముందు శ్లోకం చదివాను ద్విపద ఏది అన్నారు భగవాన్ అది చదివాను వారు పెన్నిటి దొరికిన పేదవలి పొంగి రెండూ రాసుకున్నారు భగవాన్ వీటిని రచించిన కారణం చెబితే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు ఈ గుజరాతీల సందర్భంలో నాకు ఊరేది పేరేది అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి ఇవే కాదు నా చిన్నప్పుడు అమ్మ పనిచేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది క్రియలు లేని నిరామయం శ్రీరామనామం సోమ సూర్యాగ్నులను మించిన సుప్రకాశం రామనామం రమణనామం కూడా అంతే కదా ఇట్లు సోదరి అరవై మూడవ లేఖ తృప్తి ఇది పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున రాసిన లేఖ లోగడ అచ్చయ్య వచ్చిన అరవ చత్వరి సెత్ ప్రూఫ్లు నాలుగు ఉంటే బైండ్ చేయమని రాజగోపాలయ్యతో చెప్పారు భగవాన్ వారి ఉదయం అన్నీ సరిచేసుకుంటుంటే చూచాను మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి అట్టలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికంతా చూపి చెప్పి ప్రక్కనున్న వైకుంఠ వాసురుతో నవ్వుతూ ఇలా అన్నారు భగవాన్ పోనీ ఇవి బాగు చేస్తే నాలుగు బుక్కులు అవుతాయి మనం వాడుకోవచ్చును లేకుంటే మనకు నాలుగు బుక్కులు ఎట్లా వస్తాయి ఎవరిస్తారు పుస్తకాలయంలో కొనుక్కోవాలి కాసేది మనకు అందరికీ నవ్వొచ్చింది వైకుంఠ వాసురు నవ్వారు ఏమయ్యా నవ్వుతావు నేనేం ఉద్యోగం చేసి నెల నెలా వందలకు వందలు జీతం తెస్తున్నానా వ్యాపారం చేసి లక్షల కొద్దీ సంపాదిస్తున్నానా నాకేదీ కాసు మనకేం స్వతంత్రం ఉన్నది దాహం కావాలంటే నీళ్లకు మిమ్మల్ని అడగాలి పోని వంట ఇంట్లోకి వెళ్ళి అడుగుదామంటే ఓహో ఈ స్వామి అధికారం చేయడానికి ఆరంభించాడే అంటారు నోరెత్తకూడదు మనకేం స్వతంత్రం ఉన్నదయ్యా అన్నారు భగవాన్ తాము సర్వస్వతంత్రులయ్యి ఇలా అన్నారంటే మన బోంట్లకు తాకి రావాలనే కానీ వేరే ముందు చెప్పు ఇదే కాదు మనం ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని కోర్కెలకు వశమై ఆహారాదులలో నియతి లేకుండా యాచించో అధికారాన్ని ఉపయోగించో స్వేచ్ఛగా ప్రవర్తిస్తాం భగవాన్ ఆ విషయాలలో అధికారం నిరసించుటయే కాక యాచనం కూడదు అని నిర్దేశించినట్లు ప్రవర్తించిన మరొక విషయం ఉంది ఏమంటే మూడేళ్ల క్రిందట ఒకనాటి ఉదయం నేను హాల్లోకి వెళ్ళేసరికి సాత్విక ఆహారాన్ని గురించి కృష్ణస్వామి ఏదో అడుగుతూ ఉంటే భగవాన్ ఇలా అంటున్నారు నేను విరూపాక్ష గుహలో ఉండగా అవసరాన్ని అనుసరించి సుందరేశయ్యర్ భిక్షకు వెళ్ళి ఊళ్ళయించి అన్నం తెచ్చేవాడు ఒక్కొక్క రోజున ఆ భిక్షాన్నంలో కూరా ఏమీ ఉండేది కాదు జనం జాస్తి అన్నం కొద్ది ఏం చేసేది ఆ అన్నం నేనే బాగా పిసికి వెన్నిళ్ళు పోసి జావల్లే చేసి అందరికి ఒక్కొక్క గ్లాసుడి ఇచ్చి నేను ఒక గ్లాసుడు తాగబోతే ఉప్పైనా ఉంటే బాగా నేను తోచ తోచేది అందరికీ కొనుక్కుందామంటే కాసేది ఎవరినైనా ఉప్పు కావాలని అడగాలి అడగడం ప్రారంభిస్తే ఉప్పదగిన తగిన నోట పప్పడగాలని ఉప్పు అడిగిన నోట క్షమించండి ఉప్పు అడిగిన నోట పప్పడగాలని పప్పడిగితే పాయసం కావాలని అనిపిస్తుంది కాబట్టి ఆ తలపేకూడదని అలాగే త్రాగేవాళ్ళం ఎంతో హాయిగా ఉండేది ఉప్పు కూడా లేని సాత్వికాహారం కనుక శరీరానికి సుఖమే కాక మనసుకు ఎంతో తృప్తిగా ఉండేది ఉప్పు కూడా రాజస పదార్థాలలో చేరిందేనా అన్నాను నేను ఆహా సందేహమేమి అదేదో గ్రంథంలో ఉంది చూచి ఉండండి అన్నారు భగవాన్ భగవాన్ చెప్తే చాలదా గ్రంథం ఎందుకు అన్నాను ఉప్పు మానడం చేత కాలేదు సరికదా కాస్త కారం కూడా వంటికి పడితే బాగాని తోస్తున్నది ఇలా ఉన్నవి మన ఆహారాది నియమాలు నిష్టలును మహానుభావులు లోకోపకార్థం బ్రతకడానికి తింటారు మనమేమో తినడానికి బ్రతుకుతాం ఇదే వ్యత్యాసం బ్రతకడానికి తింటే రుచులతో లేదు తినడానికి బ్రతికితే ఎన్నో రుచులు ఆ రుచుల కోసం ఎన్నో తిప్పలును ఇట్లు సోదరి అరవై నాలుగో లేఖ ఆత్మ ప్రదక్షిణం ఇది పంతొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరున రాసిన లేఖ గడిచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్ష తెచ్చి ఇస్తుండే సుందరేశయ్యర్ వచ్చి నమస్కరించి లేవగానే ఏమి రాత్రి గిరిప్రదక్షిణం వెళ్లారా లేదా అన్నారు భగవాన్ లేదు అన్నారా భక్తులు భగవాన్ ఉద్దేశించి ఇదిగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో గిరిప్రదక్షిణానికి వెళుతుంటే వీరునూ పోవాలని బయలుదేరారు కానీ చేతకాదని తోచిందట అంతా నాతో చెప్పి వెళుతుంటే వీరు గబగబా నన్ను చుట్టి వచ్చారు ఇదేమయ్యా అంటే గిరి చుట్టి వచ్చుటకు చేతకానట్లున్నది అందువల్ల భగవాన్నే చుట్టి వచ్చాను అన్నారు నేను నీవే చుట్టుకోవమ్మా ఆత్మప్రదక్షిణమవుతుంది అని చెప్పాను అంటూ ఒకటే నవ్వు వినాయకుడు చేసినట్లే చేశారన్నమాట అన్నారు ఒక భక్తులు ఆ అదే అదే అన్నారు భగవాన్ ఆ కథ ఏమి అన్నారు ఒక భక్తులు అద పరమేశ్వరుడు ఒకనొక సమయంలో తానే గొప్ప వివేకిని అన్న అహంభావం అంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధింపద తలచి చేత పండొకటి పట్టుకుని పార్వతీ సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు అది చూచి గణపతి సుబ్రహ్మణ్యులిద్దరూ ఆ అపూర్వ ఫలం నాకంటే నాకని వంతులు పడి తండ్రిని అడిగారు అప్పుడు ఈశ్వరుడు యుక్తిగా మీరిద్దరూ భూప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే వారికిస్తాను అన్నాడు కుమారస్వామి వెంటనే మయూర వాహనారుడై తానే ముందు రాగలను అన్న గర్వంతో బయలుదేరి వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక్కి చూచుకుంటూ గబగబా వెళ్ళాడు గణపతి ఇంత బొజ్జా తాను ఏం చేస్తాడు వాహనమా ఎలుకాయే ఇది పనికిరాదని పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి నేనే ముందు వచ్చాను పండియండి అన్నాడు భూప్రదక్షిణ చేసి వచ్చావా అంటే లోకాలన్నీ మీలోవే కదా మిమ్మ ప్రదక్షిణిస్తే భూప్రదక్షిణలు చేసినట్టే అన్నాడు అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి కుమారస్వామి తానే ముందు పోగలనన్న గర్వంలో భూప్రదక్షిణ ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి ఫలం ఇమ్మని కుమారస్వామి పరమేశ్వరుని అడిగితే ఇదిగో నీ అన్న తింటున్నాడు అన్నాడు ఈశ్వరుడు ఇదేమి న్యాయం అని అడిగితే జరిగిన సమాచారం విశదపరిచాడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్యని సుబ్రహ్మణ్యునికి అప్పుడు అవగతమై తానే గొప్ప వివేకిని అన్న అహంభావం అంతరించి నమ్రుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడట ఇదే ఆ కథ భావం ఏమంటే సుడిగాలి వలె త్రిప్పే అహంకారము నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట అదే ఆత్మప్రదక్షిణం అన్నారు భగవాన్ ఇట్లు సోదరి అరవై ఐదవ లేఖ నరకుడు దీపావళి ఇది ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున వ్రాసిన లేఖ ఈ మధ్య రామచంద్ర అయ్యరు మద్రాసు నుంచి వచ్చారు ఒకరోజున పాత నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు నంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో భగవాన్ చూచి అదేం పుస్తకమోయ్ అన్నారు భగవాన్ పూర్వం రాసిన పాత నోట్బుక్ ఇది దీనిలో నెంబర్లు తారీఖులు చూచి అచ్చు బుక్లో చేరుస్తున్నాను అన్నారు వారు ఇలా తెమ్మని అది తీసుకుని పొటలు తిప్పి చూచి దీనిలో దీపావళి పద్యాలున్నాయి మీరు విన్నారావి అన్నారు భగవాన్ నన్ను ఉద్దేశించి వినలేదు అంటే చదివి ఇలా అర్థం చెప్పారు శరీరం నేననే అభిమానం ఉన్నవాడే నరకుడు ఆ అభిమానమే నరకం ఆ ఆత్మాభిమానం ఉన్నవాడు ఆ అభిమానం ఉన్నవాడు క్షమించండి ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాధిరాజైన వాడి జీవితం నరకమే ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి ఇదే ఆ పద్యాల భావం నూల్ తిరట్టులో ఇవన్నీ ఉన్నవా అన్నా నేను భగవాన్ అరవలను రాసిన పద్యాలు పాటలు వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు దానికి నూల్ తిరట్ అని పేరు ఇవి చాటూలుగా అప్పుడప్పుడు చెప్పాను ఇవన్నీ దానిలో ఎందుకు అన్నారు భగవాన్ ప్రథమ ముద్రణ అనంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలు ఎందుకు రాసానా తెలుసినా అన్నారు భగవాన్ తెలియదు అన్నాను అలాగా ఒక దీపావళికి మురగనార్ దీపావళిని గురించి భగవాన్ ఏదైనా రాయాలన్నారు మీరు రాయరాదు నేనెందుకు రాసేది అన్నాను భగవాన్ రాస్తే నేను రాస్తాను అన్నారు సరేనని ఆ పద్యాలు రాశాను కారణం లేకుండా ఏది రాయలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అని ఆ పద్యాలు చూపారు భగవాన్ తాత్పర్యంతో సహా దిగువన రాస్తున్నాను వృత్తం నరకుడల్ నానా నరగులహు ఆళు నరకనే గేన్రు ఉసావి హిరియాల్ నరకనే కొండ్రవన్ నారణానన్రే నరక చుర్ద నరక చతుర్దశి నద్దిన మామే అంటే తాత్పర్యం నరకమగు శరీరము నేనను వాడు నరకమునకు రాజు నరకుడెవరిని విచారించి జ్ఞానదృష్టిచే నరకుని వధించువాడే నారాయణుడు నరక చతుర్దశి అను సుదినము అదియే వెంప నరక ఉరువా నదలై ఉదల గిరక మహమేనవే కెట్ట నరకన నరకన మా మాహవియ నాడి మాయ్ తుత్నా ఇళిర్ దీపావళి దీపావళియాం తెలి అంటే నరక సదృశ్య శరీర గృహము నేను అను అభిమానమే నరకుడు ఆ అభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి ఇట్లు సోదరి అరవై ఆరవ లేఖ విందులు వినోదాలు ఇది ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున వ్రాసిన లేఖ నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాలుకి అనుకుంటా భక్తులు అడుగుతుంటే తమ గిరి జీవితంలో సంగతులు ఏవేవో చెప్తున్నారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదట మట్టి పాత్ర తర్వాత అల్యూమినియం పాత్ర ఆ తర్వాత ఇత్తడి అవతల టిఫిన్ క్యారియరు ఇలా సామాను ఒక్కొక్కటి చేరిందని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వినక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో గారు గంభీరం శేషయ్య ఒక కోమటి ఒక రెడ్డి ఉన్నారు విరూపాక్ష గుహలో ఉండగానే ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు అందరికీ జందెం ఉంది రెడ్డికెందుకు లేకపోవాలి అని వారికి ఒక జంద్యం తెచ్చి వేశారు అందరికీ అదొక వినోదంగా ఉంది అలా వినోదంతో ఆ విందు జరిగింది అన్నారు భగవాన్ అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది అన్నాడు రాజగోపాలయ్యరు అవును ఆమె వచ్చి వంట చేస్తానంది పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాం సరేనని ప్రారంభించి అరే వెంకట్రామా నేను వండుతా కదా ఈరోజు నీవు ఎవరి అన్నం తినకూడదు సుమా అంది సరేనని నటు పోనిచ్చి యధాప్రకారం అందరి అన్నం తిన్నాను ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా ఆమెకేం తెలుస్తుంది ఆమె వండిన తర్వాత అది తిన్నాను నిజంగా నేను వేరే ఏమీ తినలేదు అనుకుందామే అని చెప్పి మా బంధువులలో ఒక తాత ఉన్నాడు ఆయన అందరినీ తిట్టేవాడు అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు అంటే కపటం లేని మనిషి అన్నమాట నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారొకసారి వచ్చి ఏమిరా వెంకటరామ నీవేదో పెద్ద స్వామి పోయినావటే నీకేమన్నా మొలిచిందా అన్నారు తమాషగా ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందేనన్నారు భగవాన్ శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెప్తూ ఉంటే చూడాలి ఆ తమాషా ఇట్లు సోదరి అరవై ఏడవ లేఖ అర్పణ ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరులో వ్రాసిన లేఖ చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు వారం రోజుల క్రితం తిరువాయుమై అనే ద్రావిడ ప్రబంధం చేతపట్టుకుని భగవాన్తో వైష్ణవ సంప్రదాయాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు వారి మధ్య సమాశ్రయణం అంటే చక్రాంకితాలు పొందారట ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తుండేవారు వైష్ణవులలో వడగళై తెన్గళై అనే రెండు సాంప్రదాయాల వారు ఉన్నారు కదా ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాడిని మనదేం పోయిందని అది చూచి ఈ స్వామి మనపక్షమేనని సమాశ్రేణం పొందమంటే మాత్రం ఒప్పలేదు చక్రాంకితాలు ఉంటే కానీ వైకుంఠానికి రానియరని వారి తలంపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరన్నా ఉంటే చూపండి అనేవాణ్ణి వారి సంప్రదాయంలో సాయుధ్యం ఒప్పరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట అంతా ఎట్లా పడతారో కాళ్లకు కాళ్ళు చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఆ సమాశ్రయనం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాను అనే మంత్రం ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి అర్పణ అయిపోతుంది తర్వాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీటు రిజర్వ్ అవుతుంది ఇంకేం కావాలి ఇది అందులో కొందరి తలపు అర్పణ అంటే అంత తేలికగా వట్టి భ్రమ అర్పణ అంటే మనస్సు అణిగి ఒకే వస్తువు కావాలి అంటే వాసనాశూన్యం కావాలన్నమాట అలా కావడానికి స్వప్రయత్నం ఈశ్వరాలంబన ఈశ్వరావలంబన ఉంటే కానీ కుదరదు ఈశ్వర శక్తి తానుగా పట్టుకుని లాక్కోవాలి లోపలికి అప్పుడు గాని సర్వస్వం అర్పించలేము మనం అర్పించుటేమి తానే అర్పణ అవుతుంది ఆ పట్టు చిక్కేంత వరకు అల్లాడుతూ ప్రయత్నించవలసిందే యత్నించగా యత్నించగా ఎప్పుడో కానీ ఆ పట్టు చిక్కదు చిక్కితే మరి తిరుగులేదు అంతేగాని అర్పణ అర్పణ అని నోటితో చెబితే ఏం లాభం దక్షిణ అర్పించుటే తప తప్ప దక్షిణ అర్పించుడే తప్ప మనస్సు ఏమైంది ఈ తిరువాయుమలో కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైత పరంగా పాడిన పాటలున్నవి అలా పాడిన వారిలో నమ్మాళ్వారు ఒకరు వారు అద్వైతానుభూతి నందిన తనయ్యను గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్లు పాడి ఉన్నారు ఆ పాటల సారాంశం ఏమంటే శివుడు నేను విష్ణువు నేను బ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతములు నేను అంతా నేను అంటుంది బిడ్డ ఆ విష్ణువే దీని నెత్తికెక్కి ఇలా పలికిస్తున్నాడు కాకుంటే దానికి గోల లేదు ఆ విష్ణువే దీనిని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలు చదివించి అర్థం చెప్పారు భగవాన్ ఆ తర్వాత విశిష్టాద్వైతాన్ని గురించి ఇలా చెప్పారు కొందరు భక్తులు అద్వైతపరంగా పాడితే వ్యాఖ్యాతలు విశిష్టాద్వైతపరంగా తిప్పి తిప్పి అర్థాలు రాశారు అంతేకాని వేరేమీ లేదు పెద్దలందరి అభిప్రాయము ఒకటే అసలు విశిష్టాద్వైతం అంటే ఏమిటి అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అదే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్నీను ఉండే వస్తువు ఒకటే దానికి నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూ సారూప్యాలే తప్ప సాయుధ్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించడం తానెవరో తెలుసుకుంటే గాని సర్వస్వార్పణ జరగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేను అనే మనస్సు తానుగా అణుగుతుంది అదే సరియైన అర్పణ అన్నారు భగవాన్ ఇట్లు సోదరి అరవై ఎనిమిదవ లేఖ సాధన సాక్షాత్కారం ఇది ఇరవై మూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రశ్నలేఖ మొన్న రాత్రి పట్నం నుంచి ఒక విద్యాధికులు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సన్నిధిలో ఇలా ప్రశ్నించారు భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం ఉందా అని సాధన దేనికి సాధన ఏమున్నది సాధన చేయడానికి ఇలా కూర్చోడమే సాధన ఎప్పుడు ఇలాగే కూర్చునుండేవాణ్ణి అప్పుడు కళ్ళు మూసుకునేవాణ్ణి ఇప్పుడు తెరుస్తున్నాను అంతే భేదం ఇప్పుడున్నదే అప్పుడు ఉంది అప్పుడున్నదే ఇప్పుడు ఉంది నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అన్నారు భగవాన్ నిత్యుడై నిత్యుడైన తన్ను చూడక అనిత్యమగు శరీరాదులను గాంచి భ్రమించువానికి ఆ భ్రమ వీడుటకు సాధన అవసరం కానీ తన్ను కన్నవానికి తనకు అన్యమేదియూ కానరాదు మరి సాధన దీని కొరకు గురువు లేనిదే జ్ఞానం కలగదని అనేక గ్రంథాలు చెప్పి ఉందే ఎందువల్ల అన్నారొకరు అవును మనోవ్యాపారం వల్ల శరీరాదులు తాను అని భ్రమించేవారికి ఆ భ్రమ పోగొట్టి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్ ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్ ఉపాసనా పరులకు సాధన వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం మొదలైనవి చెప్తారే వాటి భావం ఏమిటి అన్నారు ఇంకొకరు ఎప్పుడు ఉండేదేదో అదే సాక్షాత్ తాను ఎప్పుడూ సాక్షాత్తుగానే ఉన్నాడు కదా ఇక కారం ఏమిటి కారణమైనదే కారం సత్యమైనది నిత్యమైనది అన్నిటికీ కారణమైనది ఏదో అది తానేనని తెలుసుకుంటే అదే సాక్షాత్కారం సాక్షాత్తైన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడి నుంచో దేవుడు దిగివచ్చి సాక్షాత్కారం చేస్తాడట సాక్షాత్తుగా ఎప్పుడు ఎక్కడా ఉండే తన్ను విడిచేది ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుంచో అవుతుందని సాధన చేసేది ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు ఎప్పుడూ ఉండే తన్ను విడిచి ఈ క్షణిక దృశ్యానికై ఎంతో ప్రయత్నం చేసేది వరాలు పొందేది ఇంకా ఇలాగే మనోవ్యాపారం పెంచుకునేది పలక్కుండా తానున్నట్లుంటే ఏ బాధ లేదు అన్నారు భగవాన్ సాక్షాత్కారం అంటే భావనాతీత సద్భావ సుస్థితి అని భగవాన్ ఇంత స్పష్టంగా బోధిస్తున్నా మనకి గ్రహణ శక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు ఇంతలోనే ఆ భావనాతీత సద్భావ స్థితి భగవానుల కంటే సహజమైంది కానీ మా బోండ్లకు సాధన లేందే సాధ్యమవుతుందా అన్నారు అవునండి అవును సాధన అవసరమే అయితే దేనికి సాధన తాను ఎప్పుడూ ఎక్కడా ఉన్నాడు తానుగా ప్రయత్నించి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు తాను తానుగా నిలుచుటకు అడ్డువచ్చే శరీరాది భ్రాంతులను పోగొట్టే నిమిత్తమే సాధన సత్యమైన తను చూడక తననే చూడబడు అసత్యమైన శరీరాది ప్రపంచమే సత్యమని తలచడం వల్ల భ్రాంతి కలుగుతుంది ఈ భ్రాంతి పోగొట్టే నిమిత్తమే సాధన అంతేగాని తను తాను పొందుటకు సాధనేందుకు తన్ను కన్నవానికి తనకన్న అన్యమేదీ కానరాదు అన్నారు భగవాన్ ఇట్లు సోదరి అరవై తొమ్మిదవ లేఖ బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య ఇది ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరులో వ్రాసిన లేఖ ఆ మధ్య ఒకరు ఇంగ్లీష్లో భగవాన్ ఏదో ప్రశ్నించారు ప్రశ్న నాకు అర్థం కాలేదు కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు కనుక భగవద్వాణిని చేతనేంతవరకు సేకరించడం మంచిది అని తెలిసినంతవరకు రాస్తున్నాను వారి ప్రశ్నకు పదులు చెప్తూ భగవాన్ ఇలా అన్నారు జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటారు కదా మళ్ళీ జగత్తంతా బ్రహ్మస్వరూపమేనని చెప్తారే ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పుకుంటే వీల్లేదు ఎందువలనంటే ఎప్పుడూ ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తాను అన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్తే తానని భ్రమసి శ్రమ చెందేవానికి ఈ జగత్తంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు ఏమంటే తన్ను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్య అంటే కానీ అంతర్ముఖంగా తిరగదు తన్ను తాను కన్న తర్వాత తనకన్న అన్యమేదీ లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు తాను లేక జగము లేదు మూలమైన తన్ను కానుక జగమునే చూచేవానికి ఇదంతా మిథ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు పేపర్ ఉన్నదనుకోండి లిపి మాత్రమే చూస్తారు దానికి ఆధారమైన పేపర్ని ఒకరూ చూడరు లిపి ఉన్నా పేపర్ ఉంది అది లేకున్నా ఉంది ఈ లిపి సత్యమని చూచేవారికి అది మాయా అని చెప్పక తప్పదు లిపికి ఆధారం పేపరే కదా వివేక్ అయినవాడు పేపరు లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అట్లాగే బ్రహ్మము జగత్తు సినిమా దృష్టాంతరం ఇంతే తెర ఎప్పుడు ఉంటుంది బొమ్మలు వస్తాయి పోతాయి తెరకు ఏమి అంటవు బొమ్మలు రానిపోని దానికేమి అయితే తెరలేనిది బొమ్మలు లేవు ఆ తెర బొమ్మలకు ఆధారం కానీ బొమ్మల వల్ల తెరకేం ప్రయోజనం తెరను చూడక బొమ్మలే చూచువాడు ఆ ఆటలో వచ్చే కష్టసుఖాలకు కంపించిపోతాడు చూచేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకుని తెరకంటే అన్యం కాదని గ్రహిస్తాడు అలాగే ఈ జగత్తు కూడా ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్ ఆ పృచ్ఛకులు ఆనందించి నమస్కరించి పుచ్చుకున్నారు ఇట్లు సోదరి ఇక డెబ్బయో లేఖ స్వామి ఎక్కడ లేడు ఇది ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరున లేఖ నీవు జాబు రాసి పంపిన ఐరోపా దేశీయులు మొన్న సాయంత్రం కారులో వచ్చారు ఇక్కడికి ఒక అమెరికా దేశీయురాలు కూడా వచ్చింది వారితో నిన్న ఉదయం వాళ్ళు ఊరంతా తిరిగి స్కందాశ్రమం చూచి మధ్యాహ్నానికి ఆశ్రమం చేరుకున్నారు ఊరికి వెళ్లాలని బయలుదేరి మూడింటికి హాల్లోకి వచ్చి కూర్చున్నారు పాప మా అమెరికా దేశపు స్త్రీ కింద కూర్చోలేక అవస్థపడుతూ నా అప్రక్కనే ఎలాగో కూర్చుని భగవాన్ సోఫా వైపుకి కాళ్ళు చాచింది నాకు అమర్యాదగానే తోచినా వెళ్ళిపోయేవాళ్ళు కదా అని ఊరుకున్నాను సమీప వర్తులకు రాజగోపాల అయ్యర్కి అది సహింపరానిధిగా ఉండడం వల్ల అమ్మా కాలు ముడుచుకోండి అని ప్రార్థనాపూర్వకంగానే చెప్పారు చిరునవ్వుతోనే ముడుచుకున్నదామే భగవాన్ చూచారు సరి సరి వాళ్ళు కింద కూర్చోడానికి కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా అన్నారు నవ్వుతూ పాప భక్తుడు భయపడుతూ లేదు ఇక్కడి మర్యాద వాళ్లకు తెలియదు అని చెప్పాను అంతే అన్నాడు ఓహో అలాగా మర్యాద కాదా అయితే వాళ్ళ వైపు కాళ్ళు చాచడం నాకు మర్యాద కాదు ఆ మాట నాకు తాకి వస్తుంది నాకు తాకి వస్తుంది కదా అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు భగవాన్ అందరం నవ్వాం కానీ మనసులో వేదన కలిగింది ఆ వ్యక్తులిద్దరూ అరగంట ఉండి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు భగవాన్ నిన్నంతా కాళ్ళు చాచుతూ మర్యాద కాదు కాబోలు అంటూ మళ్లీ ముడుచుకుంటూ అలాగే కాళ్లు గడిపారు కాలం గడిపారు అలా కాళ్లు ముడుచుకుంటే పది నిమిషాల్లో పట్టేస్తాయి శ్రీవారి కాళ్ళు అరగంట రుద్దితే గాని ఆ పట్టు విడవవు ఇక నొప్పి సంగతి చెప్పవలసిందేమీ లేదు నేటి మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి హాల్లో ఇద్దరు ముగ్గురు కన్నా జనం లేరు భగవాన్ కాళ్ళు చాపుకుంటూ మందహాసంతో ఏమోనయ్యా చాపుకోవచ్చునా మర్యాద కాదన్నారు కదా అంటే పాపం రాజగోపాలయ్యరు చిన్నబోయిన ముఖంతో నుంచున్నారు భగవాన్ కరుణాపూర్ణులు కదా కాళ్ళు జాపే ఉంచారు మా కళ్ళు చల్లబడ్డవి కూర్చున్న నా వంక చూచి అవ్వయ్యార్ కథ చెప్పుట ప్రారంభించారు కైలాసం నుంచి వచ్చిన తెల్లయ్యేను నెక్కి సుందరమూర్తి వెళుతుంటే చూచి చీరరాజు అశ్వం చెవులో పంచాక్షరి మంత్రం ఊది దానినికి తానూ వెళ్ళాడట కైలాసానికి వారిద్దరూ వెళ్లారని గణపతి పూజ చేసిన అవయ్యార్ తానూ పోవాలని తొందరపడుతుంటే గణపతి అవ్వను చూచి అవ్వ తొందరపడకు పూజ సావకాశంగా కాని నేను వాళ్లకంటే ముందు నిన్ను కైలాసం చేరుస్తాలే అన్నాడట సరే పూజ అయింది గణపతి చేయి తిప్పుతూ అవ్వా కళ్ళు మూసుకో అన్నాడు అంతే కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఎదుట కూర్చుని ఉంది ఆవిడ సుందరమూర్తి చెరరాజు వచ్చి చూచేసరికి ఈమె కూర్చుని ఉంది ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి విచారించి విని ఆమె భక్తికి ఆనందించారు అవ్వ పాపం పెద్దదాయే పరమేశ్వరుడికి ఎదురుగా ఇలా నాలాగే కాళ్ళు చాచి కూర్చుంది పార్వతికేమో పట్టరాని బాధ స్వామికి ఎదురుగా కాళ్ళు చాచిందే అపరాధం కాదా అన్న దిగులు చెప్పిచూతునా అని పరమేశ్వరునితో మనవి చేసింది అమ్మో మాట్లాడకు నోరు తెరవకు ఆమెనేమి అనరాదు అన్నాడట ఈశ్వరుడు అయితే మాత్రం అర్ధాంగి కదా ఆ అమర్యాద ఎలా సహిస్తుంది చెప్పమని చెలికత్తె చెవిలో ఊదింది ఆ అమ్మ అవ్వను సమీపించి అవ్వా అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అన్నదట అలాగా అమ్మ ఈశ్వరుడు ఎటులేడో చెప్పు ఇట తిప్పనా అని కాళ్ళు ఇటు తిప్పితే ఈశ్వరుడు అటే తిరిగాట అటు తిప్పితే అటు ఎటు తిప్పితే అటు స్వామి తిరగవలసి వచ్చింది పార్వతిని చూచి చూచావా నేను చెప్తే విన్నావు కాదు ఆమె నన్ను ఎలా తిప్పుతుందో చూడు ఇందుకే నోరు మెదపకు అన్నాను అని అన్నాడట ఈశ్వరుడు అవ్వ క్షమించమని ప్రార్థించిందట పార్వతి ఇలాగే ఉంది స్వామి వైపు కాళ్ళు చాచవద్దు అనడం స్వామి ఎక్కడ లేడు అన్నారు భగవాన్ నామదేవుని కథలో కూడా ఇలాంటి సంభవం ఉంది కాదు అన్నారా భక్తులు అవును అది ఇంతే విఠలమూర్తి నాయందే ఎక్కువ మక్కువగా ఉన్నాడు అని నామదేవ్ గర్విస్తే జ్ఞానదేవు ఒకసారి గోరా కుంభార్ని ఇంటికి అతనిని విందుకు తీసుకెళ్లారు భోజనానంతరం అంతా వరుసగా కూర్చుని ఇష్టాగోష్ఠిగా కుంభార్తో ఏమై కుండలు బాగా చేస్తావు కదూ నీవు ఈ కుండల్లో పక్వమైనవేవో కానివేవో నాణ్యత చూసి నిశ్చయించమని చమత్కారంగా చెప్పారు వారు ఒక కోల పుచ్చుకొని ఒక్కొక్కరి తల మీద రెండు అంటించడం మొదలుపెట్టారు అంతా తలవంచి నమ్రతతో ఊరుకున్నారు నామదేవుని వంతు వచ్చేసరికి నన్నా కొట్ట వస్తావు అని ఎదిరించారు ఆ ఇది పక్వం కాని కుండ అని కుంభాలు అనేసరికి సభ్యులంతా పక్కున నవ్వారు పాపం నామదేవునికి పటరాని ఉక్రోషం వచ్చింది వీరంతా నన్ను అవమానం చేయడానికి తీసుకువచ్చారు అని నిందిస్తూ విఠల్ వద్దకు వెళ్ళి రోధించడం మొదలుపెట్టాడు ఏమోయ్ ఏం కదా అని స్వామి అడిగితే జరిగిందంతా నివేదించాడు అయితే సరే కానీ కొట్ట వస్తే మిగతా వారందరూ ఏం చేశారు అన్నారు స్వామి నామదేవ్ చెప్పాడు వాళ్ళంతా నోరు మూసుకొని తల ఒగ్గారు విఠలుడు అనమాట మరి నీవో నామేవ్ వాళ్ళలో నేను మీ వద్ద నేను ఇంత చదువుగా ఉంటానో నన్నా కొట్టేది విఠలుడు అదే అహంకారం వాళ్ళంతా నా యథార్థ స్వరూపం తెలుసుకుని స్వస్థ చిత్తులై మౌనంగా ఉన్నారు నీవో అలా కాదు నామ్దేవ్ మీరు నాతో ఇంత చదువుగా ఉంటారే ఇంకేం యదార్థం తెలుసుకోవాలి విఠలుడు అది కాదోయ్ యథార్థం తెలుసుకోవాలంటే పెద్దలను సేవించాలి నాదేముంది నీ వాడితే నేను వాడాను నీవు నవ్వితే నేను నవ్వాను నీవు ఎగిరితే నేను ఎగిరాను యథార్థం తెలుసుకుంటే ఈ ఎగురుళ్ళు ఉండవు నామదేవ్ పెద్దలన్నారే మీకంటే పెద్దలెవరున్నారు విఠోబా ఎవరా ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక దేవాలయం ఉంది అందులో ఒక సాధువు ఉంటారు వారిని సేవించి యథార్థం తెలుసుకో నామదేవుడు ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ గుడికి చూడగా ఒక మోటు మనిషి పడుకొని ఉన్నాడు వీడెక్కడి సాధువు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అతని కాళ్ళు శివలింగం మీద కనిపించాయి దాంతో అయ్యా నెత్తిన కాళ్ళేమిటి అన్నాడు ఆత్రంతో ఓహో నామా విఠలుడు పంపాడా నిన్ను అన్నాడు ఆ మనిషి తన సంగతి ఎలా తెలిసిందా అని వెరగపడి నామదేవుడు అయ్యా మీరు సాధువులు కదా శివలింగం మీద కాళ్ళు ఏమిటి అన్నాడు మళ్ళీ అలాగా నాయన నాకు తెలియదే కాలు ఎత్తలేకుండా ఉన్నాను కాస్త అవతల పెట్టవయ్యా అంటే సరేనని ఎత్తి అటు పెడితే అటు శివలింగం ఇటు పెడితే ఇటు శివలింగం తన పైన పెట్టుకుంటే తాను లింగం అంటే ఆయన పాదస్పర్శ వలనే జ్ఞాన జ్ఞానోదయం అయిందన్నమాట విభ్రాంతితో నిలిచాడు నామదేవ్ తెలిసిందా ఇప్పుడు అన్నాడా సాధువు తెలిసింది స్వామి అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశ్వభా నమస్కరించి ఇంటికి వెళ్ళి గదిలో కూర్చుని ధ్యానమగ్నుడై విఠోపా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్ కొన్నాళ్ళకి విఠలు పరిగెత్తుకొని వచ్చి నామ నామా నీవు రావడం లేదేమీ అంటూ డగ్గుత్తికతో అడిగాడట ప్రభు నీవు లేని చోటేది నిన్ను సదా ఇక్కడే చూస్తున్నాను నీవే నేను నేనే నీవుగా ఉన్నాను అందువల్ల రాలేదు అని అడట నామదేవుడు సరే మంచిది అని స్వామి అంతర్ధానమయ్యాడు అని చెప్పి కథ ముగింపుతో కాళ్ళు ముడుపు విప్పారు భగవాన్ ఇట్లు సోదరి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి ధన్యవాదాలు